Maoist Agrineta, Ganapathy alias Muppala Lakshmana Rao Lungipoyenduku Siddhanga Unnattuga Samacharam. Deeniki Sambandhinchi, Ippatike Prabhutvamto Charchalu Modalainattuga Samacharam Andutondi. Ganapathy Sannihitule ee Charchalu Jarupututtunnattuga Telustondi. 74 ఏళ్ల గణపతి గత 2 ఏళ్ల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కారణాల వల్లే పార్టీ ఉన్నత పదవి నుండి ఆయన తప్పుకున్నారు. మధుమేహం, మోకాళ్ల నొప్పులతో ఎక్కువగా బాధపడుతున్నారు. దీంతో ఆయన 2 ఏళ్ల నుండి పార్టీలో యాక్టివ్ రోల్ పోషించడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స అవసరమని అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. గణపతి లొంగుపాటు సాఫీగా జరిగేలా తెలంగాణ పోలీసులు చొరవ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. గణపతిది జగిత్యాల జిల్లా బీర్పూర్. 1950లో ఆయన జన్మించారు. 1973లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. 1975లో ఆయనకు ఆర్ఎస్యుతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా తపాల్పూర్లో పితమ్మరావు హత్య కేసులో కొండపల్లి సీతారామయ్యతో పాల్గొన్నారు. జగిత్యాల జైత్రయాత్ర కోసం చందాలు వసూలు చేయటం, ఉప్పమడిగే రాజేశ్వరరావు, చిన్నమిటిపల్లి జగన్మోహన్ రావు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడుగా ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో బెయిల్ తీసుకున్న అనంతరం గణపతి పూర్తి స్థాయిలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 1990-91లో పీపుల్స్ వార్ పార్టీలో చీలికలు రావడంతో నూతనంగా ఏర్పడ్డ మావోయిస్ట్ పార్టీకి గణపతి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత అనారోగ్య కారణాలతో ఇప్పుడు మళ్లీ జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సో గణపతి జనజీవన స్రవంతిలోకి రావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. దీనిపై చర్చలు కూడా జరుగుతున్నాయి. ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి అని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, మావోయిస్ట్ పార్టీ మాజీ కార్యదర్శి, సెక్రటరీగా పనిచేసినటువంటి గణపతి లొంగిపోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి కుటుంబ సభ్యులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే దానికి పర్మిషన్ కావాలి కూడా, ఎందుకంటే అతని పైన మహారాష్ట్ర పాటుగా ఛత్తీస్గఢ్, తెలంగాణతో పాటు ఢిల్లీ, దాదాపు 10 స్టేట్స్ లో కూడా ఆయన పైన కేసులు నమోదయ్యి కేంద్ర ప్రభుత్వం అనుమతితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కూడా ఖచ్చితంగా కావాలి. కాబట్టి దానికోసం ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే గణపతి మావోయిస్ట్ పార్టీకి సంబంధించి మాజీ సెక్రటరీగా ఉన్నారు. ఆయన 2018లో సెక్రటరీ నుంచి తప్పుకున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతానికైతే చర్చలు అయితే జరుగుతున్నాయి. దానిలో ఏ రకంగా అంటే 1-2 రోజుల్లోనే చర్చలు ఫైనల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తో పాటుగా రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించి అంటే ఛత్తీస్గఢ్ లో ఆయన పైన రివార్డు ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి చాలా కేసులు ఆయన ఎదురుగా ఉన్నారు. దాంతో పాటుగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలోనే 1 కోటి రూపాయల రివార్డు కూడా అతని పైన ప్రకటించింది. ఈ నేపథ్యంలో 4-5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక కీలకమైన కేసుల్లో ఉన్నాడు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించిన తర్వాత ఆయన లొంగిపాటు సంబంధించి ఒక ఫైనల్ గా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఒక 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక ఫైనల్ ప్రక్రియ మాత్రం కంప్లీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు 43 ఏళ్ల పాటు ఆయన పార్టీ సెక్రటరీగా పనిచేశారు. అత్యంత కీలకమైన పదవిలో పనిచేశారు. కాబట్టి ఆయన లొంగిపాటుకు సంబంధించి పూర్తిగా కాన్ఫిడెన్షియల్ గా ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 2-3 రోజుల్లోనే గణపతి లొంగిపాటుకు సంబంధించి ఒక ఫైనల్ గా డెసిషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్.